హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము బర్త్డే కేక్ చేసుకుందాము దానికోసం నేను ఇక్కడ త్రీ ఫోర్త్ కప్ మిల్క్ తీసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకున్నాను దాంట్లోనే త్రీ ఫోర్త్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను అలాగే వన్ టీ స్పూన్ వనీలా ఎసెన్స్ వేసుకొని చక్కెర కరిగిపోయేదాకా బాగా కలుపుకోవాలి దీనికి బా ఇక్కడ మీరు లెమన్ జ్యూస్ బదులు పెరుగు కూడా యాడ్ చేయచ్చు హాఫ్ కప్ పాలు హాఫ్ కప్పు కర్డ్ తీసుకొని కూడా మీరు చేసుకోవచ్చు ఇదంతా కూడా అంతా బాగా కరిగేదాకా కలుపుకొని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత మనము ఏదైతే కేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని దానిలో లైట్గా ఆయిల్ వేసేసి చూడండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి ఆయిల్ అంతా కూడా గిన్నెకి ఇక్కడ నేను ఎలాంటి నాన్ స్టిక్స్ వాడడం లేదు మీకు అందరికీ అందుబాటులో ఉండే గిన్నెలని స్పూన్లనే అలా వాడి చూపిస్తాను చూడండి ఈరోజు మొత్తం ఇక్కడ నేను మైదా వేశాను ఆయిల్ విత్ స్ప్రెడ్ చేశాక మైదా వేసి మైదా కూడా మొత్తం స్ప్రెడ్ చేయాలి ఎక్స్ట్రా పిండి ఏదన్నా ఉంటే దాన్ని తీసేసుకోవాలి ఇలా తులిపేసుకుంటే సరిపోతుంది గిన్నె అంతా కూడా స్ప్రెడ్ చేయాలి చూడండి ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంది తర్వాత మనము మైదా పిండిని తీసుకొని జల్లించుకోవాలి జల్లించుకోవడం వల్ల ఏమంటే కేక్ సాఫ్ట్గా వస్తుంది ఇక్కడ బబుల్స్ లేకుండా వన్ కప్ మైదా పిండి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం సాల్ట్ వేసాను ఇదంతా కూడా ఇలా జల్లించుకొని దీనిని మనము చూడండి నేను ఇక్కడ విస్కర్తో కలపాలని చూశాను కానీ మీకు కొంతమందికి విస్కర్ అవైలబుల్ లేని వాళ్ళ కోసం మళ్ళీ ఇలా నేను స్పూన్తో కలిపి చూపిస్తున్నాను ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే ఇలా రౌండ్గా అని మధ్యలోకి ఇలా అనడము దీనివల్ల బబుల్స్ ఏదన్నా ఉన్నా వెళ్ళి కేక్ స్పాంజ్ లాగా బ మంచిగా వస్తుంది చూడండి ఇలా బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పావు ఆయిల్ కూడా వేశాను అది వీడియో మిస్ అయింది మీరు అందరూ కూడా వేసుకొని కలుపుకోండి తర్వాత ఇలా మనం రెడీ చేసుకున్న గిన్నెలో ఈ టెక్చర్ని కేక్ మిశ్రమాన్ని దీంట్లోకి వేసి ఒక త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనము ఇది పక్కన పెట్టేసుకొని దానికి ఇది వేడి చేసుకోవడానికి మనం బేక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి పెద్దగా ఉన్న బౌల్ తీసుకొని దాంట్లో కింద నేను ఇసుక వేసాను ఇది రెగ్యులర్గా చేస్తుంటాను కాబట్టి అది మీకు నల్లగా కనిపిస్తుంది ఇసుక వేసి ఒక గిన్నె పెట్టాను చూడండి దాని నేను ఇక్కడ టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేశాను టెన్ మినిట్స్ తర్వాత ఈ బౌల్ పెట్టి ఇంకొక థర్టీ టు ఫార్టీ మినిట్స్ దీన్ని బేక్ చేయాలి థర్టీ టు ఫార్టీ మినిట్స్లో అవుతుందండి ఎగ్జాక్ట్లీ నేను చెప్పలేము మీరు పెట్టే మంటని బట్టి దీనికోసము షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం ఈ లోపు అది అయ్యేలోపు ఇక్కడ నేను ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ చక్కెర వేసి కరిగించుకుంటున్నాను ఈ సిరప్ ఎలా అంటే మనం గులాబ్ జామ్ సిరప్ ఎలా చేసుకుంటామో అలా వస్తే సరిపోతుంది మరీ థిక్నెస్ రావాల్సిన అవసరం లేదు లైట్గా ఉంటే సరిపోతుంది చూడండి ఇక్కడ కేక్ నేను ఇది థర్టీ ఫైవ్ మినిట్స్ అయింది థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా టూత్ పిక్ పెట్టి చూస్తే స్పా మొత్తం ఏమి అంటుకోకుండా క్లీన్గా వస్తుంది చూడండి తర్వాత ఇది పక్కకు ఉంచుకోండి వేడి మీద అస్సలు తీయొద్దండి నేను వేడి మీద తీసే ప్రయత్నం చేశాను కొంచెం అది ఎలా వచ్చేసింది చూడండి ఇక్కడ కొద్దిగా కట్ అయింది మీరు మాత్రం వేడి మీద అస్సలు తీయొద్దండి నాకు లేట్ అవుతుంది అనేసి తొందరగా తీయడంతో అది కొంచెం కట్ అయినట్టుగా వచ్చేసింది కంప్లీట్ కూల్ అయిన తర్వాత మాత్రమే మీరు బోర్లు ఇచ్చి ఇలా ట్యాప్ చేస్తే అది కేక్ ఊడొచ్చేస్తుందండి ఇలా కట్ చేసుకొని మిడిల్లోకి నేను రెండు పీసెస్గా తీసుకున్నాను మీరు పెద్ద కేక్ చేసుకుంటే మూడుగా కూడా చేసుకోవచ్చు అలాగే మనం చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని ఒక కాటన్ క్లాత్తో ఇలా అద్దుతున్నాను అండి ఇక్కడ రేపు బ్రష్ కూడా యూజ్ చేయొచ్చు మీకు చెప్పాను కదా నేను అందరికీ అందుబాటులో ఉండేలాగా చేస్తున్నానని ఇది చాక్లెట్ ఫ్రోస్టింగ్ అండి ఇది నేను ఇంకొక వీడియోలో మీకు చేస్తాను ఆ వీడియోలో మీరు చూడండి ఎలా చేసుకోవాలనేది ఇక్కడ ఇది చాలా బాగుంటుంది చాక్లెట్ కేక్ లాగా ఉంటుందన్నమాట ఇది ఈ ఫ్రోస్టింగ్ అనేది ఎలా చేయాలో నేను ఇంకో వీడియోలో చూపిస్తాను ఇదంతా కూడా ఈ పీస్కి మంచిగా అప్లై చేయాలి మొత్తము కేక్ అంతా కూడా బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి చూడండి ఇలా ఒకటి ఏదైనా స్ట్రైట్గా ఉండే స్పూన్ తీసుకొని అప్లై చేయండి అలాగే ఇంకొక పీస్ కూడా పెట్టేసుకొని దాన్ని కూడా షుగర్ సిరప్తో ఇలా తడపండి ఇది తడపడం వల్ల మనము చేసుకున్న కేక్ స్పాంజ్ లాగా ఉంటుంది ఎంతసేపు ఉన్నా కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుందన్నమాట చూడండి మళ్ళీ సిరప్ చాక్లెట్ ఫ్రోస్టింగ్ వేసేసి నేను మళ్ళీ ఇదంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇవి లేకుండా కూడా చేసుకోవచ్చు కాకపోతే పిల్లలకి ఏంటంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటే వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారు బయటకున్న దానిలాగా వాళ్ళకి కనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు మనం నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో చేసేదైతే ఇది ఎప్పుడు చేసేదే కదా బర్త్డే కదా స్పెషల్గా ఉండాలి కదా అంటారు కదా అందుకోసం నేను డెకరేట్ చేస్తున్నాను మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి పైన ఇది మనము డెకరేషన్ కోసం వైట్ క్రీమ్ అనమాట చాక్లెట్ ఫ్రాస్టింగ్ లాంటిదే ఇది కూడా వైట్ది ఇది కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను ఆ వీడియోలో చూడండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒకసారి చూసారంటే మీకు అందరికీ ఒక ఐడియా వచ్చేస్తుంది మీకోసం అది నేను వీడియో తీసి పెడతాను ఇలా నేను పాలు ప్యాకెట్లో వేసుకొని ఒక కార్నర్ కట్ చేశానండి చూడండి ఇలా ఒకసారి ట్రై చేయండి కరెక్ట్గా వస్తుందో లేదో నేమ్ రాసుకో దానికండి ఇది నేమ్ రాసుకొని దాని కేక్ని కొంచెం డెకరేట్ చేసుకునే దానికోసము ఇలా నేను పాలు ప్యాకెట్లో వేసాను చూడండి ఈ కార్నర్ కట్ చేయడం వల్ల ఇది మంచిగా లైన్గా వస్తుంది బాగా రాయడానికి కూడా వచ్చిందండి చూడండి ఈరోజు శివరాత్రి కాబట్టి నేను గుడికి వెళ్ళడం ఇదంతా లేట్ అవుతుంది బయట ఫుడ్ వద్దనేసి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మా బాబు బ బర్త్డే కోసము చూడండి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచి టేస్ట్ కూడా ఉందండి అందరూ కూడా ఇంట్లోనే చేసుకోవడానికి ప్రయత్నించండి చూడండి వీటిపైన నేను చెర్రీస్ పెడుతున్నాను కేక్ ఎంతో అందంగా కనిపిస్తుంది చూడండి పిల్లలు కూడా బయట తెచ్చిన కేక్ లాగే ఫీల్ అవుతారు అలాగే అదే ఇంకా వైట్ క్రీమ్ మిగిలింది కదా దానిని మీరు ఇలా ఇంకా వేరే వేరే డిజైన్గా కూడా డెకరేట్ చేసుకోవచ్చు నేను సింపుల్గా చూపించాను మీకు మీరు కావాలంటే మీకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు మీరు ఇంకొంచెం కేక్ పెద్దది చేసుకొని కూడా చేసుకోవచ్చు చూడండి కేక్ మన కేక్ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్